హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దుబాయ్ అంటే గుర్తొచ్చేది ఆకాశాన్ని తాకే ఎత్తైన భవనాలు, వాటికి ఎక్కడా లేని హంగులు, సకల సౌకర్యాలతో ఏడాదిలో వెలిసిన భూతల స్వర్గమే కాదు, ఎన్నో భయంకరమైన రూల్స్ కూడా. చాలా తక్కువ వ్యవధిలో ఎంతో వేగంగా పురోగతి సాధించిన దుబాయ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ప్రధాన నగరాలకు అభివృద్ధి పరంగా గట్టి పోటీనిస్తోంది. రోజురోజుకు వేగంగా అభివృద్ధి పదంలో దూసుకువెళ్తోంది. ఒకప్పుడు ఎడారి దిబ్బగా ఉన్న దుబాయ్ నగరం ఇప్పుడు అన్ని రంగాల్లో జెట్ స్పీడ్తో అభివృద్ధి సాధిస్తోంది. దీంతో ఇక్కడ సంపద కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. దీని కారణం అక్కడ ఉండే కఠినమైన రూల్స్ అంతా పర్ఫెక్ట్గా ఉండి తప్పు చేసే వాళ్ళనే అంతే పర్ఫెక్ట్గా శిక్షిస్తారు. కాబట్టి ఆ దేశం అన్నింటిలోనూ ముందుకు వెళుతుంది. ఆడవారు తప్పు చేసే విషయంలో కూడా దావారు అనే కనికరం లేకుండా అంతే కఠినంగా శిక్షిస్తారు. మరి అలాంటి దుబాయ్ తాజాగా మరో కొత్త రూల్స్ను తెచ్చింది. అవేంటో చూద్దాం. మన స్వేచ్ఛ భారతదేశంలో ఎలాంటి వ్యాఖ్యలు చేసినా పెద్దగా పట్టించుకోదు. మన భారతదేశం ఏ తీరు వ్యవహరించినా మనోళ్లేగా పోనీలే అని ఊరుకుంటుంది. ఇదే అదునుగా చూసుకొని కొందరు సొంత దేశాన్నే ఇష్టారాజ్యంగా తిడుతుంటారు. ఎక్కడి నుండో వలసలు వచ్చిన వాళ్ళు ఏళ్ల తరబడి ఇక్కడే పాతుకుపోయి మన దేశాన్ని తోలనాడుతుంటారు. అయినా మన దేశం అందరినీ ఆదరించి పరిమితి దాటితే తీసుకునే చర్యలు కూడా చిన్నగానే ఉంటాయి. అయితే ఒక్కసారి దేశం దాటి బయట దేశాలకు వెళ్తే మాత్రం నోరు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి. లేదంటే ఆయా దేశాలు విధించే శిక్షలు మాత్రం చాలా దారుణంగా ఉంటాయి. ముఖ్యంగా భారత్ నుంచి అత్యధిక శాతం మంది కార్మికులుగా వలసలు వెళ్ళేది అరబ్ దేశాలకే. అరబ్ దేశాలలో ఎన్నో రూల్స్ ఉంటాయి. మరీ ముఖ్యంగా సౌదీలో ఈ రూల్స్ మరీ దారుణంగా ఉంటాయి. ఒకసారి అక్కడికి ఉద్యోగం చేయాలని వెళ్ళేవారు తప్పకుండా అక్కడి నిబంధనలు తెలుసుకోవాల్సిందే, లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. తాజాగా సౌదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త రూల్స్ ఇప్పుడు ఈ చర్చకు కారణమైంది. అదేంటంటే సౌదీలో అడుక్కోవటం చాలా పెద్ద నేరం. చాలా చోట్ల భిక్షాటన చేసే వాళ్ళు ఉంటారు, కానీ సౌదీలో మాత్రం అలాంటి వాళ్ళు కనపడరు. ఒకవేళ అలా కనిపిస్తే మాత్రం తీసుకుపోయి జైల్లో వేస్తారు. ఇక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో డొనేషన్స్ చాలామంది అడగడం, ఆ విషయాన్ని వైరల్ చేయడం, డబ్బులు బాధితులకు ఇవ్వడం జరుగుతోంది. అయితే సౌదీ ఇలాంటి వాటిని కూడా భిక్షాటనగానే పరిగణిస్తోంది. ఇకపై ఎవరైనా సరే ఆన్లైన్లో డబ్బుల కోసం పోస్టులు పెట్టినా, అలా ప్రేరేపించినా సరే వారు సౌదీ చట్టాలను బ్రేక్ చేసినట్టుగానే అలాంటి వారికి సుమారు 6 నెలల జైలు శిక్షతో పాటు దాదాపు 10 లక్షల జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది సౌదీ ప్రభుత్వం. కాబట్టి సౌదీ వెళ్ళాలనుకునేవారు కానీ వెళ్ళిన వారు కానీ ఇలాంటి నిబంధనలు తెలుసుకొని మసులుకోవడం ఎంతో మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సో అది ఫ్రెండ్స్, విన్నారుగా? మరి ఈ దేశ రూల్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.